హాయ్ అండి, నమస్తే. నేను మీ రూత్. వెల్కమ్ బ్యాక్ టు రూత్ కిచెన్. ఈరోజు వీడియోలో డొమినోస్ స్టైల్లో చీజ్ బస్ పిజ్జాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక చిన్న బౌల్ అయినా లేకపోతే ఇలా కప్లో 4 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకే 1 టీ స్పూన్ డ్రై యాక్టివ్ ఈస్ట్ని వేసుకోవాలి. దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళు 1/2 కప్ వేసుకుంటున్నాను. ఈస్ట్ అనేది మంచి బ్రాండ్ కంపెనీ తీసుకోండి. నేనైతే ఇక్కడ బ్లూబర్డ్ కంపెనీ తీసుకున్నాను. స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి 20 మినిట్స్ కోసం పక్కన పెట్టుకుందాం. నేను ఇక్కడ మెజరింగ్ కప్తో 3 కప్స్ మైదాని తీసుకున్నాను. వెయిట్తో చెప్పాలంటే 350 గ్రామ్స్ ఉంటుంది. ఇందులోకి 1.5 టీ స్పూన్ సాల్ట్ని వేసుకున్న తర్వాత స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోవాలి మంచిగా. ట్వంటీ మినిట్స్ అయిపోయింది, చూసారు కదా ఈస్ట్ అనేది చాలా మంచిగా పొంగింది. ఇలా పొంగాలి. ఇలా పొంగిన తర్వాత మిక్స్ చేసుకొని మైదాలో వేసుకోవాలి. ఇలా ఒకవేళ మీ ఈస్ట్ అనేది పొంగలేదైతే మీరు మైదాలో వేసుకోకండి, ఎందుకంటే అది వేసుకున్నా కూడా ఫర్మెంట్ అవ్వదు. ఇప్పుడు నీళ్ళు కలుపుకుంటా దీన్ని ఒక పిండి ముద్దలాగా పిసుకోవాలి. చూసారు కదా మన డో అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇందులోకి ఇప్పుడు లాస్ట్లో 2 టీ స్పూన్లు మనం ఆయిల్ వేసుకుంటూ దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ దాకా దీన్ని కలుపుకున్న తర్వాత పిండిని ఇలా ప్రెస్ చేస్తే ఇలా పైకి రావాలి. దీని అర్థం ఏంటంటే మనం పిండిని మంచిగా కలుపుకున్నట్టు. ఇప్పుడు మనం పిండిని ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసి దీంట్లోకి 1 టీ స్పూన్ నీళ్ళని ఇలా చల్లుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని పైనుంచి ఇలా పుయ్యాలి. ఇప్పుడు దీన్ని క్లింక్ ర్యాపర్తో కవర్ చేసుకొని ఇంట్లో ఎక్కడైతే వేడిగా ఉన్న చోట దీన్ని 2 గంటల కోసం పెట్టేయాలి. నేనైతే మైక్రోవేవ్లో పెడుతున్నానండి, ఆన్ చేయకుండానే. ఇలా పెట్టిన తర్వాత 2 అవర్స్ తర్వాత మీరు చూడొచ్చు ఎలా పొంగిందో పిండి. ఇప్పుడు కొద్దిగా మైదాతో డస్టింగ్ చేసేసి దీన్ని పంచ్ చేద్దాము. ఇందులో ఉన్న ఎయిర్ అనేది బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఇలా చేస్తే. ఇప్పుడు ఫ్లోర్ మీద కొద్ది మైదా పిండి వేసుకుంటూ పిండిని 2 టు 3 మినిట్స్ మాలిష్ చేయాలి మంచిగా. పిండిని ఇలా మాలిష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని 1/2 లో కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను 2 పిజ్జాస్ కోసం నేను డోని తయారు చేసుకున్నాను. ఒకవేళ మీరు 1 పిజ్జా చేయాలనుకుంటే 1.5 కప్పే మైదా తీసుకోండి. ఇప్పుడు నేను 1 పిజ్జా చూపిస్తున్నాను కాబట్టి ఇంకో డోని అదే బౌల్లో మళ్ళీ కవర్ చేసి పెట్టేస్తాం. ఇప్పుడు ఈ డోలో 1/4 భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 1/4 భాగాన్ని రోటీలాగా తయారు చేసుకోవాలి. ఇలా రోటీలాగా చేసుకున్న తర్వాత ఫోక్తో ఇలా హోల్స్ పెట్టుకున్నారంటే ఇది పొంగకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని తవ పైన లైట్గా 2 సైడ్లు కాల్చుకోవాలి. ఇప్పుడు పిజ్జా ప్యాన్ తీసుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా ఆలివ్ ఆయిల్ వేసుకున్నానండి. మీకు ఒకవేళ కింద బేస్ అనేది సాఫ్ట్గా కావాలంటే ఆయిల్ వేసుకోండి, లేదు కొద్దిగా లైట్గా క్రిస్పీగా ఉండాలంటే మాత్రం మైదాతో డస్టింగ్ చేసుకొని పెట్టుకోవాలి. కింద బేస్ అనేది క్రిస్పీగా కావాలంటే మాత్రం మైదా డస్టింగ్ చేసుకోండి, ఆయిల్ పోయాల్సిన అవసరం లేదు. సో ఇలా పిండిని నేను స్ప్రెడ్ చేసుకున్నాను.
1/4 భాగాన్ని మనం రోటీలాగా చేసుకున్నాం కదా, ఇది ఇంకో భాగాన్ని మనం ఈ ప్యాన్లో ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం అన్నమాట. ఇలా చేత్తో అయినా మీరు స్ప్రెడ్ చేయొచ్చు, లేకపోతే రోటీలాగా చేసైనా దీంట్లో పెట్టుకోవచ్చు. ఫోక్తో మెలి ఇలా హోల్స్ పెట్టుకొని దీనిపైన చీజ్ స్ప్రెడ్ అనేది వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ దాకా చీజ్ స్ప్రెడ్ మీకు రెడీమేడ్ దొరుకుతుందండి. చీజ్ స్ప్రెడ్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో రాబోయే వీడియోస్లో షేర్ చేస్తానండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ స్ప్రెడ్ని 1/4 భాగాన్ని మనం రోటీ చేసుకున్నాం కదండి, అది నేను తవా పైన రెండు వైపులు కాల్చుకున్నాను ఇలా లైట్గా. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన పిజ్జా సాస్ అనేది వేసుకోవాలి. దీన్ని కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మీకు కావాల్సిన వెజిటేబుల్స్ మీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాప్సికమ్ అను, కొద్దిగా టొమాటో, ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మొజరెల్లా చీజ్ అనేది వేసుకోవాలి. ఇది కూడా నేను రెడీమేడ్ తీసుకున్నానండి, మొజరెల్లా చీజ్ తీసుకోండి. ఇదైతే పిజ్జాకి చాలా యమ్మీగా చీజీ చీజీగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిపైన కొద్దిగా బాయిల్డ్ కార్న్ వేసుకుంటున్నాను, కొద్దిగా పన్నీర్ కూడా వేసుకుంటున్నానండి. ఇలా క్యూబ్ షేప్లో కట్ చేసుకుని పెట్టుకున్నాను పైనుంచి, ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా బ్లాక్ ఆలివ్స్ అనేది వేసుకుంటున్నాను, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. పైనుంచి కొద్దిగా మొజరెల్లా చీజ్ మెల్లి స్ప్రెడ్ చేసుకుని దాని తర్వాత 2 టీ స్పూన్ దాకా ఆలివ్ ఆయిల్ అనేది పైనుంచి ఇలా వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా మీరు వేసుకోవచ్చు. దాని తర్వాత చిల్లీ ఫ్లేక్స్తో ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. మీరు కొద్దిగా మంటగా తింటారైతే కొద్దిగా ఎక్కువ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. దాని తర్వాత కొద్దిగా ఒరిగానో, చూసారు కదా టాపింగ్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మైక్రోవేవ్లో దీన్ని బేక్ చేసుకుందాం. 210 డిగ్రీ సెల్సియస్లో నేను ప్రీహీట్ చేసుకున్నాను మైక్రోవేవ్ని. ఇప్పుడు మనం హై ర్యాక్లో 15 మినిట్స్ కోసం బేక్ చేసుకుందాం. చూసారు కదా డోమినోస్ స్టైల్లో మన చీజ్ బస్ పిజ్జా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా పన్నీర్ కూడా చాలా మంచిగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు మనం చాపింగ్ బోర్డ్లో షిఫ్ట్ చేసుకొని దీన్ని కట్ చేసుకుందాం. ఇవాళ వీడియోలో సాఫ్ట్ బేస్ పిజ్జాని మనం తయారు చేసుకున్నాము. ఒకవేళ మీకు కింద క్రిస్పీ కావాలంటే మాత్రం ఆయిల్ బదులుగా మైదా డస్టింగ్ చేసుకోండి. అయితే చూసారు కదా మన పిజ్జా అనేది డొమినో స్టైల్లో దానికన్నా చాలా మంచిగా మనం ఇంట్లో రెడీ చేసుకున్నాము. ఇలా ప్రెస్ చేశారంటే చూడండి ఎంత చీజీగా ఉందో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.